మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు పై లేరు చేయని నేరానికి ఆరోపణ చేసి నేటికి 38 రోజులుగా రాజమండ్రి జైలు ఉత్తర జరిగింది చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిజామాబాద్ పార్లమెంట్ పార్టీ తరపున మరియు కమ్మ సంఘం తరపున మేము నిరసన దీక్షకు నేటికి 21 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఒక కఠోరమైనటువంటి దీక్షాపరుడు అభివృద్ధికి మారు పేరు దేశంలోనే మన రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని నేటి ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి పదములో నడిపించినటువంటి వ్యక్తి నేడు తెలంగాణ విడిపోయాక కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనుల వల్లనే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందనేది ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడి పాలకులు కూడా గుర్తించాలని చెప్పి నాపకం చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారికి నేటి విషయాన మద్దతుగా ఉండాలని చెప్పేసి మరి వీరిని కోరుతూ ఈ రోజు సుప్రీం కోర్టులో ఏదైతే స్క్వాష్ పిటిషన్ వేసిండ్రో మరి ఇవల కొట్టేయబడతదని చెప్పేసి ఒక ధీమాతో ఉన్నాం న్యాయ వ్యవస్థ మీద మాకు కఠోరమైనటువంటి అపారమైనటువంటి నమ్మకం అనేది ఉంది ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోర్టులను కూడా న్యాయ వ్యవస్థను కూడా లీడ్ చేసినటువంటి పరిస్థితులలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఈరోజు చంద్రబాబుపై పెట్టినటువంటి కేసును కొట్టేస్తారని చెప్పేసి ఒక ధీమాతో మేమందరం ఉన్నాం చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉంటే కనీసం ఆయనకు 73 ఏళ్ల వయస్సు ఆయన 40 డిగ్రీల హీట్ తోనున్నటువంటి రాజమండ్రిలో కనీసం ఏసీ కూడా పెట్టక వేధిస్తున్నటువంటి ఆ ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఈ రోజు న్యాయం వస్తుందని చెప్పేసి మేము అనుకుంటూ మేమందరం చంద్రబాబు వెంటే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం బాబు గారి విషయంలో బాధాకరమైనటువంటి విషయం రోజు రోజుకు బాబూ గారు ఆరోగ్యంగా ఎంత బాధపడుతున్నాడో మేమంతా కార్యకర్తలు కూడా అంతే బాధపడతాం అయితే దీనికి అందరికీ కారణం జగన్ గారు లోకమంతా కోడే కూస్తా ఉన్నది నువ్వు పెట్టిన కేసు తప్పని దాంట్లో అయితే రుజువుపరచు లేకుంటే ఓటు పెట్టు 24 అవర్స్ ఏం చెప్తాను 24 అవర్స్లో అయితే రుజువుపరచు లేకుంటే వదిలిపెట్టు కార్యపక్షాన నువ్వు నీకు చెప్తా ఉన్నాను ఎంత లేట్ అయితే నువ్వు అంత లోతు దిగిపోతున్నావు దిగబడిపోతున్నావు ఇదాగా దిగినావు ఇక ఉంది ఇంతే నీ జాగ ఇంత కూడా దిగిపోయినావు అనుకో నువ్వు నాశనం అయిపోతావు రాజకీయంగా ఇంకా లోపలికి వెళ్ళిపోతావు అని చెప్పి నీకు హెచ్చరిస్తూ నీ రాజకీయం కాపాడుకోవాలంటే ఇంతనా కాపాడుకో ఈ ముఖమా ముండెమన్నా కానీ బుద్ధ నుంచి బయట ఉండాలంటే వెంటనే తప్పుడు తెలుసుకొని బాబా గారిని బేషరతుగా బయటకు వదిలిపెట్టాలని చెప్పి ఆధారాలు లేని కేసులో మా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవాళకి 38 రోజులుగా జైల్లో పెట్టి 500 కోట్లని తర్వాత 300 కోట్లని తర్వాత 29 కోట్లని ఇప్పుడు ఆఖరికి జిఎస్టీ 8.5 కోట్లని ఆఖరికి నిర్ధారణ చేస్తున్నారు వీళ్ళే నిర్ధారణ చేస్తున్నారు కోర్టులో వీళ్ళు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు ఏమీ లేవు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే మాకు చాలా బాధేస్తుంది తొందరగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం